ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మ గౌరవ భవనాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవ భవనాలు జాగ ఇవ్వడమే కాకుండా మరి డబ్బులు ఇచ్చినటువంటి ఘనత దగ్గర దగ్గర 41 కుల సంఘాలు 41 కుల సంఘాల కలిపి మరి 100 కోట్ల పైన కోకాపేట ప్రాంతం గాని ఉప్పల్ బగాయత్ ప్రాంతం గాని చాలా ప్రాంతాలలో మనకు ఒక ఆత్మ గౌరవం ఉండాలనేటువంటి సంకల్పంతో వారు పెద్ద మనసుతోని ఎందుకంటే మనకు తెలుసు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది అందరూ కూడా కుల సంఘాలు అన్ని ప్రభుత్వాలను అడిగినారు మా సంఘం కట్టుకుంటాం జాగేయమంటే ఎవరు కూడా ఇయ్యలే ఎలక్షన్లు రాగానే మాత్రం పేపర్ మీద రాసిచ్చారు కానీ ఇది 60 కోట్ల ఎకరం ఇక్కడ మొన్న మీరు టీవీ పేపర్లో చూసారు ఇక్కడ యాక్షన్ పెడితే ఎకరం 60 కోట్లు మీకు ఇంకా రెండేళ్ళు అయితే 100 కోట్లు అవుతుంది అది కాకుండా ఇక్కడ మనకు యాదవ సంఘానికి సంబంధించి 5 ఎకరాలు కుర్మ సంఘానికి సంబంధించి 5 ఎకరాలు 5-5 కోట్ల రూపాయలు కూడా మరి ఇవ్వడం జరిగింది రెండోది 41 సంఘాలలో ఫస్ట్ మొదలుపెట్టి కన్స్ట్రక్షన్ జరిగింది మనదే అయితే దీంట్లో ఏందంటే యాదవులు కుర్మ అనేటువంటి ఫీలింగ్ లేకుండా అందరం కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనేటువంటి సంకల్పంతో రెండు డిజైన్లు కూడా ఒకటే చెప్పించు ఆ డిజైన్ ఈ డిజైన్ ఏం మార్పు ఉండదు యాస్టేస్గా ఉంటుంది కాబట్టి ఈరోజు సమాజంలో మనకు ఉన్నటువంటి సంఖ్యాపరం కావచ్చు మనకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు కావచ్చు అన్నీ ఇన్మడింపజేయాలంటే ఈ భవనం తొందరగా కంప్లీట్ అయ్యి మన పిల్లలు బ్రహ్మాండంగా హైదరాబాద్ సిటీలో ఎవరన్నా చదువుకునేటువంటి పిల్లలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లకు మరి రెండిట్లో కూడా అకామిడేషన్ ఇస్తారు మన పిల్లలకు పిల్లలు హైదరాబాద్ వచ్చి చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళకేంటంటే ఎక్కడన్నా హోటల్లో ఉండాలన్నా హాస్టల్లో ఉండాలన్నా చాలా డబ్బులతో కూడుకున్నటువంటి పని ఇప్పుడు మనం వచ్చేటప్పుడు దారి చూస్తే కుండల మధ్యన కనిపిస్తుంది కానీ ఒక ఏడాదిలో చూడండి అసలు మనం ఫస్ట్ జాగ ఫౌండేషన్ వేసినప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లుంది కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది అయితే దీనికి ఏంటంటే మనకు ఒక 2 కోట్ల 61 లక్షల రూపాయలు అదనంగా కావాలి ఇది కాకుండా రెండు బిల్డింగ్లకు కూడా కాంపౌండ్ వాల్ కావాలి నేను ఇంజనీరింగ్ ఎస్సీ గారికి చెప్పిన వెంటనే ఎస్టిమేషన్స్ రెడీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఆ డబ్బులు కూడా తీసుకుంటాం తీసుకొని కాంపౌండ్ వాళ్ళు కూడా మరి కట్టడం జరుగుతుంది రెండోది ఇక్కడ కళ్యాణం కానీ లేకపోతే మన సంఘానికి మన జాతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలైనా చేసుకోవాలంటే ఇక్కడ కూడా మరి మనం చేసుకోవాలి లాస్ట్ టైం మల్లేశన్న మరి కుర్మ సంఘానికి సంబంధించి మరి ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి దసరా దీపావళి మేళా ఇక్కడనే ఏర్పాటు చేశారు అట్లా అన్ని ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అందరం కలివిడిగా కలిసి ఉండి యూనిటీగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు యాదవ సంఘానికి సంబంధించి ఒక రాజ్యసభ సభ్యులు ఉన్నారు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి దగ్గర దగ్గర 2 చైర్మన్లు వచ్చిండ్రు 3 చైర్మన్లు వచ్చారు అదేవిధంగా కుర్మ సంఘానికి సంబంధించి మల్లేశమన్న గారు శాసన మండలి సభ్యులుగా వారు ఉన్నారు మరి అదేవిధంగా ఇంకా సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు అదేవిధంగా వివిధ హోదాలలో కూడా చాలామంది ఉన్నారు ఇంకా అవకాశాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎందుకంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఇంత పెద్ద ఎత్తున
మరి ప్రోత్సహించినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎందుకంటే మనకు అసెంబ్లీలో వారు మాట్లాడినప్పుడు చూశారు మీరు యాదవుల మీద కుర్మ వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమని ఆయన అసెంబ్లీలోనే మరి అసెంబ్లీ హౌస్ సాక్షిగా చాలా సందర్భాలలో మాట్లాడినటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్ కూడా మన రాష్ట్రంలో పెట్టినటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇది ఇనాగరేషన్ కు ముఖ్యమంత్రి గారిని పిలుస్తాం మనం కూడా చాలా గ్రాండ్ గా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది నా లెక్కన వాళ్ళు ఒక నెలల కంప్లీట్ చేస్తాం అంటారు ఎట్లైనా 3 మంత్స్ అవుతది 3 మంత్స్ అయితే అద్భుతంగా ఉంటది రెండోది అప్పటికే అవసరాల కోసం ట్రస్టీ ఒక కమిటీ చేసినాం అంటే ఇమిడియట్ గా జరగాల కాబట్టి చేసినాం అయితే ఎవరైనా చదువుకున్నటువంటి విద్యావంతులు ఉన్నారు మా నాయకుడు ఇక్కడే ఉన్నాడు విద్యావంతుల వేదిక ఏడి వెంకటన్ ఇక్కడ ఉన్నాడు మన యుస్మాన్ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కూడా ఉన్నారు ఎందుకంటే మనకు ఫ్యూచర్లో మరి మన వాళ్ళని ఏమైనా ఎంకరేజ్ చేయాలంటే వారే చేయాలి కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా భాగస్వాములే దీంట్లో మన పిల్లలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లల్ని వీళ్ళు చెప్పాలి నేను చెప్పాలి లేకపోతే ఇక్కడ ఉన్న కమిటీ చెప్పాలనేది ఏం లేదు అందరూ కూడా దయచేసి మన పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత అందరిపైన ఉంటుంది అందరం కలిసిగా మెలిసి మనం చేసుకున్నటువంటి కార్యక్రమం రెండోది పర్మనెంట్ గా ఇక్కడ ఆఫీస్ కూడా మరి రన్ అవుతది రెండోది రాష్ట్రవ్యాప్తంగా మన వాళ్ళు పిల్లలు ఎంత మంది ఉన్నారో అవన్నీ ఎన్రోల్మెంట్ అవన్నీ చేసిన తర్వాత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి తప్పకుండా ఇంత అద్భుతమైనటువంటి స్థలాన్ని మరి దానికి సంబంధించినటువంటి డబ్బులను ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అందరి పక్షాన